మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రజెంట్ నిర్మల్లో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం నుంచి మిసెస్ వరల్డ్గా ఫైనల్కి చేరుకున్నటువంటి మిసెస్ చంద్రిక అవినాష్ గారితో ఉన్నాము. మరి ఇంతవరకు మనము మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ గురించి మీరు విన్నారు. మరి ఈ పదం కొత్త కాకపోయినా మన తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా ఇది కొత్త పదం. మరి వారు మిసెస్ వరల్డ్, ఒకవైపు ఫ్యామిలీ బాధ్యతలు, ఒకవైపు విధి నిర్వహణ, ఒక డాక్టర్గా పనిచేస్తూ మరి మిసెస్ వరల్డ్గా ఎలా ఫైనల్కి వెళ్ళారు అన్న విషయాన్ని ఇప్పుడు చర్చిద్దాం. నమస్తే అండి. ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అండి. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని చెప్పొచ్చు. యాక్చువల్లీ డాక్టర్ ప్రొఫెషన్ అందులోనూ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, అంటే మీ అందరికీ తెలుసు కదా డెలివరీలు, లేడీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసే డాక్టర్, ఈ ప్రొఫెషన్ చాలా డిమాండింగ్ అండి. ఎప్పుడు ఏ టైంలో ఎమర్జెన్సీ వస్తుంది, ఎప్పుడు పరిగెత్తాల్సి వస్తుంది అనేది చెప్పలేము. ఇంకా నేను ఇన్ఫర్టిలిటీ స్పెషలైజ్ చేశాను, అంటే పిల్లలు లేని వాళ్ళకి చూడడంలో ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్, ఐయుఐ, ఐవీఎఫ్ లాంటివి చేస్తూ ఉంటాను. ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇంత బిజీలో నేను ఇద్దరు పిల్లలు ప్లస్ ఫ్యామిలీ, ఇల్లు, హాస్పిటల్, ఈ మిసెస్ వరల్డ్ ఇవన్నీ చూసుకోగలుగుతున్నానంటే ఖచ్చితంగా హాస్పిటల్లో మా హస్బెండ్ సపోర్టు, ఇంట్లో మా అత్తగారు దేవీబాయ్ సపోర్టు చాలా ఉందండి. ఈ విషయంలో నేను తల్లి లాంటి అత్తగారు దొరికినందుకు చాలా అదృష్టవంతురాలు. మిసెస్ వరల్డ్గా ఫైనల్కి వెళ్ళిన చంద్రిక గారు మిస్ వరల్డ్గా ఎందుకు ట్రై చేయలేదు? మిస్ వరల్డ్గా ట్రై చేయలేదు అని అంటే, చెప్పాం కదండి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఎంబీబీఎస్ 5 ఇయర్స్, ఆ తర్వాత పీజీ ఎంట్రన్స్, వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద కంట్రీ, యూపీఎస్సీ సివిల్స్ ప్లస్ పీజీ ఎంట్రన్స్ చాలా డిమాండింగ్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్నా కానీ నేను ఫస్ట్ కంప్లీట్గా మెడిసిన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాను. సో అందుకే ట్రై చేయలేదు. అందాల పోటీలలో సాధారణంగా అందంగా ఉన్నటువంటి స్త్రీలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? చాలా మంది అనుకున్నట్లుగా కేవలం అందం మాత్రమే చూడరండి అందాల పోటీల్లో, ఇట్స్ మోర్ దెన్ దట్. అంటే మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము, మన వంతుగా మన ఫ్యామిలీని, వర్క్ని, ఇంకా కెరియరు ప్లస్ ప్రొఫెషన్, హోమ్, అన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాము, మనమేమన్నా సొసైటీకి హెల్ప్ చేస్తున్నామా, ఇవన్నీ కన్సిడర్ చేస్తారండి. ఎంత కాన్ఫిడెంట్గా మీరు ఉన్నారు, మీకు లైఫ్లో ఎదురైన స్ట్రగుల్స్ని ఎలా అధిగమించి ఇక్కడ దాకా వచ్చారు, ఇవన్నీ చూస్తారండి. చాలా రౌండ్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ రౌండ్లో మీ పర్సనల్ అభిరుచుల నుంచి మీరు సాధించాలనుకున్నది ఏంటి, మీరు ఒకవేళ మిసెస్ వరల్డ్ అయితే ఏం చేయాలనుకుంటున్నారు, ఎందుకు ఈ వీటికి వచ్చారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మేము అక్కడికక్కడ ఆన్సర్స్ చెప్పాల్సి వస్తుంది. మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము, అపార్ట్ ఫ్రమ్ ఈ బ్యూటీ, లేకపోతే ఈ అందము, ఈ మెయింటెనెన్స్, గ్రూమింగ్, ఇవి అన్నట్లు కాకుండా ఒక ఫ్యామిలీలో మీరు పర్సనల్గా కానీ, ప్రొఫెషనల్గా కానీ, సోషల్గా కానీ మీరు ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది కూడా జడ్జెస్ కన్సిడర్ చేస్తారు. మిస్ వరల్డ్కి, మిసెస్ వరల్డ్కి వ్యత్యాసం ఏముంటుంది? మిస్ వరల్డ్ అంటే పెళ్లి కాని అమ్మాయిలకి అండి, మిసెస్ వరల్డ్ అంటే పెళ్ళైన అమ్మాయిలకి. సో మిస్ వరల్డ్కి కొంచెం వాళ్ళు ఎక్కువ బాడీ మెజర్మెంట్స్, వాళ్ళ బ్యూటీ, వీటి మీద ఎక్కువ కన్సిడర్ చేస్తారు. మిసెస్ వరల్డ్లో మోర్ ఆఫ్ మన ప్రొఫెషనల్ కాన్ఫిడెన్స్, ఎలా ఉన్నారు వీళ్ళు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. ఇచ్చే విధానం బట్టి అన్ని ఉంటాయి. ఓవరాల్గా హోలిస్టిక్ అప్రోచ్ అంటే మిసెస్ వరల్డ్కి పిల్లలు ఉండాలి అన్న కొంచెం నియమం ఏమైనా? మీరు మిసెస్ వరల్డ్గా అంటే పోటీలో నిలవడానికి కారణం ఏంటి, ఏ లక్ష్యంతో ఈ మిసెస్ వరల్డ్ అనేది ముందుకు సాగుతుంది? మిసెస్ వరల్డ్ పోటీలకు నేను ఎందుకు వెళ్ళానంటే నాకు ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్, ఇవన్నీ, గ్రూమింగ్, ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయి. చాలామంది ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత లేదా పిల్లలు పుట్టాక కొన్ని పరిస్థితులు అనుకూలించక వర్క్ ప్రెషర్స్ వలన కొన్ని కొన్ని ఆశలు, వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అది పోస్ట్పోన్ చేసుకోవడము లేదా క్యాన్సిల్ చేసుకోవడము లాంటివి చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఏమన్నా చేయొచ్చండి. నేను ఆ విషయంలో లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మనము ఓన్లీ పిల్లల కోసం అన్నీ వదిలేసుకొని వాళ్ళని చూసుకుంటూ ఉంటేనే మనం కరెక్ట్ అన్నట్లు కాదండి. మనము మనకి నచ్చినట్లు, నచ్చిన ఫీల్డ్లో మనం అట్లీస్ట్ ట్రై చేసి గెలుస్తామా లేదా అన్న తర్వాత కనీసం ప్రయత్నం అన్నా చేయగలిగే ట్రై అయితే చేయాలి. అలా ట్రై చేసినప్పుడు మనం మన ఫ్యూచర్లో మన పిల్లలకు కూడా మనం బెంచ్ మార్క్ లాగా ఉంటాం. ఇప్పుడు మన పాప, మన బాబు మనల్ని చూసే పెరుగుతారు. రేపు పెద్దయ్యాక వాళ్ళు, మా అమ్మ హాస్పిటల్ చూసుకుంది, మమ్మల్ని చూసుకుంది, మిసెస్ వరల్డ్లో పార్టిసిపేట్ చేసింది అనేది వాళ్ళకు ఒక బెంచ్ మార్క్లా ఉంటుంది.
అండ్ మిగతా చాలా మంది ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో ఉన్న కొలీగ్స్ కానీ వేరే నిర్మల్లో ఉన్న సాధారణ ఆడవాళ్ళు ఎవరైనా సరే, అరే మేడం వెళ్ళింది, మనం కూడా ట్రై చేయొచ్చేమో, నెక్స్ట్ టైం మనం కూడా ట్రై చేద్దాము అని కొంతమంది అయినా ఇన్స్పైర్ చేయగలను అని అనుకుంటున్నానండి. ఇంకొకటి, మిసెస్ వరల్డ్ లక్ష్యం ఏంటి అని అడిగారు కదా, యాక్చువల్లీ దీని వెనకాల ఒక సోషల్ కాజ్ ఉందండి. బ్రెస్ట్ వీళ్ళు ఈ పార్టిసిపేషన్ ఈ పోటీలన్నిటికీ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనే దానికి ఫండ్ చేస్తూ ఉన్నారు. సో ఆడవాళ్ళలో ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది 1 in 10 కనిపిస్తుందండి ఈ రోజుల్లో. సో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఇవ్వడము సోషల్ మీడియాలో, ఇంకా ఫండ్ చేయడము, ఇది వాళ్ళ మెయిన్ సోషల్ కాజ్ అండి. భారతదేశంలో ఒక స్త్రీకి ఉన్నతమైనటువంటి స్థానం, విదేశాల్లో స్త్రీని ఒక వస్తువుతో సమానంగా చూస్తారు, అందరినీ అందంలాగే చూస్తారు, కానీ వ్యక్తిత్వాన్ని చూసేది భారతదేశం. మీరు భారతదేశం ఒక స్త్రీ ఔన్నత్యాన్ని గురించి అందం గురించి ఏమని చెప్తారు? మన భారతదేశంలో ఆడవాళ్ళకి గౌరవం చాలా ఉందండి. మన పురాణాల్లోనే చెప్పినట్లు ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవత అన్నారు. అండ్ మాతృదేవభవ అనే స్టార్ట్ అవుతుంది, తల్లే మొదటి దేవత, తల్లే మొదటి గురువు అని చెప్తారు. మన వాళ్ళు ఇండియాలో ఎప్పుడు అందాన్ని కన్సిడర్ చేసి గౌరవం ఇవ్వడం అనేది ఉండదండి. మదర్ తెరిసా, మదర్ అని పిలుస్తారు అందరినీ. ఎవరినైనా సరే మదర్ తెరిసా గారు పెద్ద ఎగ్జాంపుల్. సేవ చేసే గుణం ఉందా, మనకు ఒక బ్యూటిఫుల్ హార్ట్ ఉందా అని చూస్తారు. వీ విల్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు బ్యూటిఫుల్ హార్ట్ దెన్ ఎ బ్యూటిఫుల్ ఫేస్. మీ ఫ్యామిలీ నేపథ్యం గురించి, ఫాదర్ తండ్రి అమ్మవారు ఏం చేస్తుండేవారు, అంటే ఎవరైనా ఇంతకుముందు అందాల పోటీల్లో కానీ ఇట్లాంటి కాంపిటీషన్స్లో పాల్గొనడం జరిగిందా, లేదంటే మీరు ఫస్ట్ టైం? మాది పిడుగురాళ అనే చిన్న గ్రామం అండి, ఆంధ్రప్రదేశ్ గుంటూరు దగ్గర ఉంటుంది. ఈ చిన్న గ్రామంలో పుట్టాము, సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్ళమే. మా నాన్నగారు గుంటూరు రాఘవుల్ గారు, ఆయన పిల్లలందరూ మంచి, ఆయన ఏం చదువుకోలేదండి, కానీ పిల్లలందరూ మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పి ఇప్పుడు నన్ను MBBS చదివించారు. అంటే అసలు చదువుకొని ఫ్యామిలీ ఎలా అంటే, ఆడపిల్లలకి చదువెందుకు, పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళి వాళ్ళకే ఇస్తారు, నీకేమన్నా ఇస్తారా, ఇంత ఇంత పెద్ద పెద్ద చదువులు ఎందుకు అని చాలామంది ముఖం మీద చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా మా నాన్న అలా కాదు, నా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించోవాలి, ఆడపిల్ల అవ్వని మగపిల్ల అవ్వని అని చెప్పి నన్ను డాక్టర్ చదివించారు. మా తమ్ముడు కూడా ఇప్పుడు పిడుగురాళ్ళలో ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. మా చెల్లి క్రిమినల్ లాయర్. సో అలా మా ముగ్గురిని మంచి పొజిషన్స్లో సెటిల్ చేశారు. ఇంకా నేను ఇక్కడికి పెళ్లి చేసుకొని వచ్చానండి. మా భర్త డాక్టర్ అవినాష్, ఈయన MS జనరల్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. ఇక్కడ మాకు దేవీబాయ్ హాస్పిటల్ నడిపిస్తున్నాము. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి, మహాలక్ష్మి మా పాప పేరు, తనకి 6 ఇయర్స్. బాబు సూర్యవర్ధన్ కృష్ణ, వాడు 2.5 ఇయర్స్. చాలా నాటి ఉంటారు ఇద్దరు, చాలా క్యూట్ కూడా ఉంటారు. మీ పాప మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ ట్రై చేస్తాను అని చెప్పి అడిగితే వారిని ఏ విధంగా ఎంకరేజ్? ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తానండి. నేను తను ఏం చేయాలనుకుంటే నేను అన్ని చేపిస్తానండి. మనం తల్లిదండ్రులుగా పిల్లలకి ఏది నచ్చి వాళ్ళు డెవలప్ అవుతానంటే వాళ్ళకి సపోర్ట్ చేయడమే కదా మన రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తానండి. సినీ ఇండస్ట్రీలో ఏమైనా ప్రయత్నాలు అంటూ చేశారా, లేదంటే ఇప్పుడు మీరు మిస్ వరల్డ్ ఎన్నికైన తర్వాత కొందరు డైరెక్టర్స్ అవకాశం కానీ ఇస్తే సినిమా ఏదైనా పాత్ర చేయమని చెప్తే మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? సినీ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ట్రై చేయలేదండి. ఛాన్సెస్ వస్తే వెళ్తానా లేదా అంటే నేను అంత ఆలోచించలేదు. నాకు నా డాక్టర్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం అండి. మా నాన్నగారు కష్టపడి చదివించారు. అండ్ నేను చాలామంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న కపుల్స్ని ట్రీట్ చేస్తూ ఉంటానండి. అంటే ఇన్ఫర్టిలిటీ అంటే సంతానాలు లేని సమస్య ఉన్నవాళ్ళు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎన్నెన్నో హాస్పిటల్స్ తిరిగి వచ్చి మన దగ్గరికి సక్సెస్ అయ్యాక వాళ్ళు కాళ్ళు మొక్కి, మేడం మీరే మా పిల్లలకి మీ పేరు పెట్టుకుంటామని, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్నవి కూరగాయలు, ఒక ఆమె అయితే వెండి కడియం తెచ్చిచ్చింది మా పాపకి, మీ పిల్లలు 100 ఏళ్ళు బతకాలి అని చెప్పి వాళ్ళ తోటలో కాసిన మొక్కలు కంకలు ఇవన్నీ తెస్తూ ఉంటారు. వాటి కోసం అని ఆ చిన్న చిన్న జెస్చర్స్ అనేవి చాలా ఆనందం కలిగిస్తాయండి. సో నేను నా డాక్టర్ ప్రొఫెషన్, ఇన్ఫర్టిలిటీ ప్రాక్టీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి. మీ వృత్తిపరంగా ఫస్ట్ మీరు పనిచేసినటువంటి హాస్పిటల్ ఎక్కడ, మరి మీ వృత్తిపరంగా అవార్డ్స్ పొందినటువంటి సందర్భాలు ఏమైనా ప్రైవేట్ పరంగా కానివ్వండి, గవర్నమెంట్ పరంగా? నేను MBBS గుంటూరు మెడికల్ కాలేజ్లో చేశానండి, గుంటూరు మెడికల్ కాలేజ్, 2003 బ్యాచ్. తర్వాత నేను DNB వచ్చేసరికి అది పీజీ లాగా, ఈక్వలెంట్ టు పీజీ అనమాట. హైదరాబాద్లో ఫెర్నాండెస్ హాస్పిటల్, మీరంతా పేరు వినే ఉంటారు, అక్కడ 3 ఇయర్స్ పీజీ చేశానండి. నేను ఫెర్నాండెస్ హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా కాన్ఫరెన్సెస్, క్విజ్ కాంపిటీషన్స్ అన్నిటికీ వెళ్ళాము. అండ్ ఒకటి నేషనల్ లెవెల్ ఐసో పార్బని నేషనల్ లెవెల్ క్విజ్లో
మనం హైదరాబాద్ నుంచి నేను నా ఫ్రెండ్ సురభి అని వెళ్ళి మేమిద్దరం విన్ అయ్యామండి. చంద్రిక గారి హస్బెండ్ అయినటువంటి డాక్టర్ అవినేష్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒక భర్తగా మీరు ఈ రోజుల్లో అంటే చాలామంది వారి భార్యల్ని కమర్షియల్గానే చూస్తుంటారు, ఏదో జాబ్ చేయాలి జీతం తెచ్చి ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే చూస్తూ ఉంటారు. కానీ మీరు ఒక భర్తగా ఆమెను మిస్ వరల్డ్గా మిసెస్ వరల్డ్గా ఫైనల్ చేరుకోవడానికి మీ సహకారం ఎంతవరకు? నమస్కారం, సుమన్ టీవీ వ్యూవర్స్కి అందరికీ నా నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అవినాష్, నేను జనరల్ సర్జన్, చంద్రిక గారి హస్బెండ్ అండి. తను ఈ మిసెస్ వరల్డ్ ఫైనల్స్కి చేరుకోవడంలో నా గొప్పతనం లేదండి అంతగా. ఎందుకనంటే నేను ఇప్పుడు 21st సెంచురీలో ఉన్నాము, ఆడవాళ్ళు కూడా పురుషులతో సమానంగా అన్ని చేసుకుంటూ పోతున్నారు. ఇటు ఫ్యామిలీ అటు ప్రొఫెషను అంతా కూడా ఎంతో పేషెన్స్తో ఎంతో బ్యాలెన్స్గా చేసుకుంటూ పోతుంది. తనకు ఈ మాత్రము నేను సహకరించడం అనేది చాలా చిన్న విషయమే. తను ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటుంది. పేషెంట్స్ ట్రీట్మెంట్ అయినా కూడా, లేక ఇంట్లో పిల్లలకు ఆహారంతో పాటు అందరినీ చూసుకోవడము, అత్తగారిని చూసుకోవడం అన్నిటి కూడా చాలా చక్కగా అన్నీ చేసుకుంటుంది. ఇంట్లో అన్ని వస్తువులు సరిగ్గా ఉన్నాయా లేవా అనేది చేయడం కాబట్టి, అందుకే నా భర్త వంతుగా అంటే నేననే కాదు, ప్రతి భర్త కూడా భార్య యొక్క అది ఒక పనితనాన్ని దీన్ని ప్రేమని గుర్తించి తనకు ఏ ప్రోత్సాహం కావాలనో తప్పకుండా ప్రోత్సహించి ఇలాంటివి చేస్తూ ఉండాలని నేను అనుకుంటా ఉంటాను. డాక్టర్ చంద్రిక అవినాష్ గారిది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? పక్కా అరేంజ్డ్ మ్యారేజ్ అండి. మాది మ్యాట్రిమోని ఉంటుంది, అందులో ఫోటో చూసి సార్ మేబీ ఫోటో చూసి ప్రేమలో పడిపోయినట్లున్నారు. తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ 8 అవర్స్ అండి, 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చారు పెళ్లి చూపులకి. తనకి చెప్పకుండా అరేంజ్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. చూడంగానే నచ్చింది కాబట్టి కొన్ని కొన్ని షరతులు కూడా పెట్టింది, అన్నిటికీ ఒప్పుకొని చేసుకున్నాను. మా సుమంటి ప్రేక్షకుల కోసం చెప్తారా? ముఖ్యంగా ఏదున్నా కూడా ఇప్పుడే చెప్పాలి, తర్వాత ఇంటికి వెళ్ళి అప్పుడు చెప్తాం ఇప్పుడు చెప్తాం అనుకొని నన్ను మమ్మల్ని టెన్షన్ పెట్టద్దు అని, తర్వాత కట్నం కూడా ఏ గురించి దేని గురించి కూడా అడగకూడదు అన్నట్టుగా రిక్వెస్ట్ చేశారు. అంతకు మించి ఏం లేదు. మిసెస్ వరల్డ్ కానీ పాల్గొనబోయే యూత్ అమ్మాయిలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి, వారికి సలహాలు ఏ విధంగా? మిసెస్ వరల్డ్ కానీ ఎనీ బ్యూటీ పేజెంట్కి, మీరు ట్రై చేద్దాం అనుకునే అమ్మాయిలందరికీ నేను ఏం చెప్పాలి అనుకున్నానంటే, మీరు ఎవరి కోసం ఆగాల్సిన అవసరం లేదండి. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటా, ఇప్పుడు ప్రొఫెషను ఇంట్లో పిల్లలు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటా మనం అన్నీ ట్రై చేయొచ్చు. మనకు ఒకటి ఇష్టం ఉంటే వెళ్ళాలి, మనం కన్విన్స్ చేయాలి ఇంట్లో వాళ్ళతో, ఒప్పుకోకపోతే ఫైట్ చేయాలి అంతేగాని, మన ఇష్టాలని అభిరుచుల్ని మాత్రం ఎప్పుడు వదులుకోవద్దు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, మనం అనుకుంటే ఏదైనా సాధించగలం. డాక్టర్ చంద్రిక గారి అత్తగారు అయినటువంటి దేవీబాయి గారు మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు మిసెస్ వరల్డ్ మీకు అంటే మీ జనరేషన్ కొత్త కావచ్చు ఈ పదం, అంటే ఇప్పుడు మారుతున్నటువంటి జనరేషన్ కి మీ సపోర్ట్ ఎలా ఉంది మీ కోడలు గారికి? నా కోడలు ఫైనల్ వరకు వచ్చిందండి, ఇప్పుడు ఫైనల్ సెలెక్ట్ అయిందండి. ఇప్పుడు మరి అమ్మాయి అక్కడ కూడా మంచి ర్యాంక్ తో నా కోడలు సెలెక్ట్ కావాలని అనుకుంటున్నాను. నా ఆశీర్వాదం ఎక్కువ, నా బిడ్డలాగా నా కోడలు చాలా బాగా చూసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి మిసెస్ వరల్డ్ ఫైనల్కి వెళ్ళినటువంటి డాక్టర్ చంద్రిక గారు తాము క్రౌన్తో తిరిగి రావాలని చెప్పి, ఫైనల్లో విజేతగా నిలవాలని చెప్పి సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు సుమన్ టీవీ అండ్ సుమన్ టీవీ వ్యూవర్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. ఐ విల్ వర్క్ హార్డ్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు గెట్ ద క్రౌన్.